గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలను సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా, మురుగునీటి కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు, డంపింగ్ యార్డ్, ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనం, గ్రామాల్లో ప్రతిరోజు తడి పొడి చెత్తను సేకరించడం, ఓపెన్ జిమ్ లాంటి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారి దేవకీ దేవి దూరదర్శన్తో మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న 489 గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు పచ్చదనంతో ఆకర్షిస్తున్నాయన్నారు. అన్ని గ్రామ పంచాయతీలో ప్రతిరోజు తడి పొడి చెత్తను ట్రాక్టర్ల ద్వారా సేకరిస్తూ గ్రామాల్లోనే ఏర్పాటు చేసిన డంప్ యార్డుకు తరలించి సేంద్రీయ ఎరువులను తయారు చేస్తున్నట్లు వారు వివరించారు. ఈ సేంద్రీయ ఎరువులను రైతులకు విక్రయించడం ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం లభిస్తుందన్నారు. తదుపరి మనం ఇప్పుడు రెట్రోఫిట్టింగ్ వ్యవస్థ కూడా మేము గ్రామాల్లోకి ముందుకు తీసుకుని వెళ్తున్నాము. రెట్రోఫిట్ వ్యవస్థ అంటే ఏంటంటే, ఇదివరకు మనం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని అనుకున్నాము. అందులో ఏంటంటే వాళ్ళకు సింగిల్ పిట్ మాత్రమే ఉండే, ఇప్పుడు మేము డబుల్ పిట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి అనేది. దాంట్లో కొన్ని మౌలిక సదుపాయాలు కూడా అంటే మా వైషేప్ బెండ్ వైషేప్ పైపు కానీ, తర్వాత వెంట వైపు తీసేయడం కానీ, అలా ఇంకొక పిట్ అనేది ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మేము గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ప్రతి గ్రామ పంచాయతీలో తడి పొడి చెత్తను వేరుగా సేకరించి గ్రామంలో ఏర్పాటు చేసిన డంప్ షెడ్ ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేసి తిరిగి ఈ సేంద్రీయ ఎరువులను రైతులకు విక్రయిస్తూ గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని సమకూరుస్తున్నారు పాలక వర్గాలు.